అటు బుద్ధ వెంకన్న పట్టాభిని విజయవాడలో అడ్డుకున్నారు. నెల్లూరులో రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిని కూడా ఇంటి వద్దే నిలిపివేశారు. ఈ సందర్భంగా నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జే బ్రాండ్స్ ద్వారా ఆదాన్ డిస్టిలరీస్ విజయసాయిరెడ్డి కంపెనీ, ముఖ్యమంత్రి కంపెనీ ఆధారాలు కూడా బయట పెట్టాం మొన్న ప్రెస్ మీట్ లో. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మా ఇంటి దగ్గరికి పోలీసులను పంపించి మీరు మమ్మల్ని ఆపిన దానివల్ల ఉపయోగం లే. మీరు చేయాల్సింది ఒకటే, జే బ్రాండ్స్ నిషేధించండి, ప్రజల ఆరోగ్యాలు కాపాడండి అని పదే పదే మేము వేడుకుంటున్నాం. మొన్న చనిపోయిన ఇద్దరు వ్యక్తుల పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈరోజు రేపు వస్తుంది. గొంతు నొప్పో, ఏలు నొప్పో, చెవు నొప్పో అని చెప్పి ఏదో ఒక కారణం చూపిస్తారు, అది అందరికి తెలిసిన విషయమే. ఈరోజు సారాయి కాసి అమ్మే పొట్టి సారాయి రెడ్డి చెప్పేది ఒకటే, జే బ్రాండ్స్ అనే కంపెనీని పూర్తిగా ఆర్డర్ లీడు మానేయాలి. ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీకి జే బ్రాండ్ సప్లై చేస్తున్న కంపెనీని నిషేధించాలి. ఈ మొత్తం స్టాక్ ఏదుందో యావత్ ఆంధ్రప్రదేశ్లో ఆ స్టాక్ మొత్తం విత్డ్రా చేయాలి, ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడాలి. ఈరోజు రాత్రి 1 గంట నుంచి పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఒక జీప్ పెట్టుకొని. నేను అడుగుతున్నాం, వాళ్ళు వచ్చిన దానివల్ల ఉపయోగం ఏంది? పోరాటం అయితే ఆగదు. తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడు అన్యాయం ఈ జే బ్రాండ్స్ ఆపే వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోరాటం కొనసాగిస్తాం. ఈరోజు వచ్చిన దానివల్ల ఈరోజు ఆగచ్చేమో తాత్కాలికంగా, మళ్ళీ రేపటి నుంచి యథావిధంగా ఈ జే బ్రాండ్స్ మీద పోరాటం నడుస్తుంది.